శివాయ. కార్తీక పురాణం 6వ అధ్యాయం. ద్విపదాన విధి మహత్యం. ఓ రాజశ్రేష్ఠుడా, ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించినచో అట్టివానికి అశ్వమేధ యాగము చేసినంత పుణ్యము దక్కును. అటులనే ఏ మానవుడు కార్తీక మాసమంతయు దేవాలయమునందు దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును. దీపదానం చేయుట ఎటులన పైడి ప్రతి తానే స్వయముగా తీసి శుభ్రపరిచి ఒత్తులు చేయవలెను. వరిపిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిద వలె చేసి ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానమివ్వవలెను. శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలెను. ఈ ప్రకారముగా కార్తీక మాసమందు ప్రతి దినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో ఒత్తిని చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారముగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానం చేసిన బ్రాహ్మణునకే ఇది కూడా దానము చేసిన ఎడల సకలైశ్వర్యములు కలుగుటయేగాక మోక్షప్రాప్తి కలుగును. దీపదానం చెయ్యువారు ఇట్లు వచింపవలెను. సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వసంపత్సుఖవహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ అని స్తోత్రం చేసి దీపదానం చేయవలెను. దీని అర్థం ఏమనగా, అన్ని విధముల జ్ఞానం కలుగజేయునదియు సకల సంపదలు నిచ్చునదియునగు ఈ దీపదానము చేయుచున్నాను, నాకు శాంతి కలుగుగాక అని అర్థము. ఈ విధముగా దీపదానము చేసి తర్వాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను. శక్తి లేని ఎడల 10 మంది బ్రాహ్మణులకైనను బొబ్బోజనమిడి దక్షిణ తాంబూలంలు ఇవ్వవలెను. ఈ విధంగా పురుషులు కానీ స్త్రీలు కానీ ఏ ఒక్కరూ చేసినను సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుఖింతురు. దీనిని గురించి ఒక ఇతిహాసం కలదు, దానిని వివరించెద నాలకింపుమని వశిష్ఠుడు జనకునితో ఇట్లు చెప్పసాగెను. లుబ్ధి వితంతువు స్వర్గమున కేగుట. పూర్వకాలమున ద్రావిడ దేశమునందొక గ్రామమున నొక స్త్రీ కలదు. ఆమెకు పెండ్లి అయిన కొలది కాలమునకే భర్త చనిపోయెను. సంతానము కానీ ఆఖరికి బంధువులు కానీ లేరు. అందుచే ఆమె ఇతరుల ఇండ్లలో దాసిపని చేయుచు అక్కడనే భుజించుచు ఒకవేళ వారి సంతోషము కొలది ఏవైనా వస్తువులు ఇచ్చిన ఎడల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరకు అమ్ముకొనుచు ఆ విధముగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనుచు దొంగలు దొంగలించి కూడా తీసుకొచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకునుచు సొమ్ము కూడబెట్టుకొనుచుండెను. ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల ఇళ్లల్లో దాసిపనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించుచుండెను. ఎంత సంపాదించిననేమి, ఆమె ఒక్క దినము కూడా ఉపవాసము కానీ దేవుణ్ణి మనసారా ధ్యానించటం కానీ చేసి ఎరగదు. పైగా వ్రతమును చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్ళేవారిని చూచి అపహేళన చేసి ఏ ఒక్క భిక్షము గాని పిడికెడు బియ్యము పెట్టక తాను తినక ధనమును కూడబెట్టుచుండెను. అటుల కొంతకాలము జరిగెను. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీరంగ నాయకులను సేవించుటకు బయలుదేరి మార్గమధ్యమున ఈ స్త్రీయున్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడొక సత్రములో మజిలీ చేసెను. అతడు ఆ గ్రామములోని మంచి చెడులను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె కడకు వెళ్ళి, అమ్మా, నా హితవచనము లాలకింపుము, నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపుము. మన శరీరములు శాశ్వతము కావు, నీటి బుడగలలాంటివి. ఏ క్షణములో మృత్యు మనలను తీసుకుపోవునో ఎవరూ చెప్పలేరు. పంచభూతములు సప్తధాతువులతో నిర్మించబడిన ఈ శరీరంలోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుల్లి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును. అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు. ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన. తల్లి, నీవు బాగా ఆలోచించుకొనుము. అగ్నిని చూచి మిడత దానిని తిందామని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మమగుచున్నది. అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారంలో బడి నశించుచున్నాడు. కాన నా మాటలు ఆలకించి నువ్వు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా ఆర్జించిన ధనము
ఇప్పుడైనా పేదలకు దాన ధర్మాలు చేసి పుణ్యమును సంపాదించుకొనుము. ప్రతిదినము శ్రీమన్నారాయణుని స్మరించి వ్రతాధికములు చేసి మోక్షమునందుము. నీ పాప పరిహారార్థముగా వచ్చే కార్తీక మాసమంతయు ప్రాతకాలంనే నదీ స్నానమాచరించి దాన ధర్మాలు చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగలవని ఉపదేశించెను. ఆ వితంతువురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకొని నాటి నుండి దాన ధర్మాలు చేయుచు కార్తీక మాసం వ్రతమాచరించుటచే జన్మరాహిత్యమై మోక్షమునందెను. కావున కార్తీక మాస వ్రతములో అంత మహత్యమున్నది. ఇట్లు స్కంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి 6వ అధ్యాయము 6వ రోజు పారాయణము సమాప్తము. ఓం నమఃశివాయ.